ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరోసారి మీ అందరికీ జీసస్ ద లైట్ కాల్వరీ మినిస్ట్రీస్ తరఫున నా హృదయపూర్వక వందనాలు. బాగున్నారా ప్రియమైన సహోదరి సహోదరులారా? మీకు 2 వారాలుగా వాక్యం చెప్పుకుంటూ వస్తున్నాను. మొదటిగా, నువ్వు ఎలాంటి కొండగా ఉన్నావు అని, రెండోది నీవు ఏ నియమం కింద ఉన్నావు అని మనం చెప్పుకుంటూ వచ్చాం. ఒకరోజు ఒక కప్ప ఎగురుకుంటూ ఎడారిలో నీడ కోసం అది వెతుకుతూ ఉన్నప్పుడు దూరంగా ఒక నీడ కనిపిస్తుందంట దానికి. అరే రే, ఈ ఎడారిలో భలే నీడ కనిపిస్తుంది నాకు, కాబట్టి ఈ ఎడారిలో ఉన్న ఆ నీడ కిందకి నేను వెళ్తాను అని ఆ నీడ కిందకి వెళ్ళి ఆ నీడ కింద ఆ విధంగా కూర్చుందంట. అయితే ఆ నీడ అనేది పాము నీడ అని ఆ కప్ప అనుకోకుండా అదొక నీడ అనుకొని అది నాకు మంచి సేఫ్టీనిస్తుంది అనుకొని అదేం చేసిందంటే పాము పడగనీడ కిందకి వెళ్ళింది. పాము పడగనీడ కిందకి కప్ప వెళ్తే ఏమవుతుంది? కప్పను శుభ్రంగా భోంచేసింది. ఆ నీడ సేఫ్టీ అనుకుంది, కానీ ఆలోచించకుండా అది ఎందుకు ఉంది, దేనికి ఉంది, ఆ నీడ వల్ల నాకేమైనా ప్రమాదమా, ఆ నీడ వల్ల నాకు ఏమైనా ఇబ్బంది కలుగుతుందా, లేదా ఆ నీడ వల్ల నాకు సుఖం కలుగుతుందని ఆలోచించకుండా ఆ ఎడారిలో ఒక కప్ప తన ప్రాణాన్ని పోగొట్టుకుంది. ఈరోజు బైబిల్ నుంచి కూడా మీకు చెప్పే వాక్యం ఏంటంటే, నీవు ఏ నీడ కింద ఉన్నావు? షాడో, నన్ను షాడో చేస్తున్నారండి అంటారు కొంతమంది. అంటే నీడలాగా నన్ను వెంబడిస్తున్నాడు. షాడో అంటే నీడ. కాబట్టి ఈరోజు నీవు ఏ నీడ కింద ఉన్నావు? బైబిల్ నుంచి కొన్ని లేఖనాలు మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. బైబిల్ చూడండి. మొదటిగా నీడ అనే ఈ మాట బైబిల్లో పాత నిబంధనలో కొత్త నిబంధనలో దాదాపు 72 సార్లు వ్రాయబడి ఉంది. అయితే ఆ 72 సార్లు మీకు చెప్పట్లేదు, కానీ వాటిలో కొన్ని ప్రాముఖ్యమైనవి మీకు చెబుతాను. ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రభువానికి వందనాలు. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. నీ వాక్యం సత్యము గ్రహించి సత్యములో నడుచుకోవడానికి సహాయం చేయండి. మీరు మాకు రాయించిన ప్రతి మాట మాకు ఆశీర్వాదకరంగా ఉండటానికే, కాబట్టి మీరే మాకు దారి చూపి ప్రియ పరిశుద్ధాత్మదేవ మాతో మాట్లాడండి. ఒట్టి వాడును, మట్టి వాడును, నన్ను వాడుకోండి, నన్ను ఆలకుని వాడుకోండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. బైబిల్ నుంచి న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయంలో 15వ వచనం ఒక మాట ఉంది, చదవండి. మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నిర్ణయించుకోరినెడల రండి నా నీడను ఆశ్రయించు. చూడండి, మొట్టమొదటి నీడ ముండ్ల పొద నీడ. ఇక్కడ మనకు తెలుసు, ఒక అతను ఒక అతని స్టోరీ చెబుతున్నాడు. ఒక అరణ్యంలో చెట్లన్నీ కలిసి తమకు రాజుగా నిర్ణయించుకొని ఏలటానికి ఒలివ చెట్టు దగ్గరికి, ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ చెట్లన్నీ కూడా దేవుడు మాకు ఇచ్చిన పనిని మేము నెరవేర్చుకోకుండా మీకు రాజుగా ఉండము అన్నప్పుడు ముండ్ల పొద నీడ అంటుందంట, రండి నా నీడకి అంటుంది. మీరు దాని తర్వాత చదువుకోండి మొత్తం. మొదటిది ముండ్ల పొద నీడ అంటుందంట, ముండ్ల పొద రండి నా నీడకి, లేదా మిమ్మల్ని కాల్చేస్తాను అంటుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ముండ్ల పొద నీడ అనేది లోక ఆకర్షణలకి, లోక డంబానికి సూచన. ముళ్ళు, కొంతమంది ముళ్ళు కలిగి ఉంటారు, కొంతమందికి పాప ముళ్ళు ఉంటాయి, కొంతమందికి అసూయ ముళ్ళు ఉంటాయి. ముళ్ళు అనేది మంచిది కాదు. బైబిల్లో పరమగీతంలో ఒక మాట ఉంది, 2వ అధ్యాయంలో 2వ వచనం చదివితే అక్కడేముందంటే, శూలమితి చెబుతూ నా ప్రియురాలు ఎలా ఉందంట, ముండ్ల పొదల్లోని ఒల్లి పద్మ వల్లి ఉన్నది అంటది. ముండ్ల పొదల్లో ఉన్న ఒల్లి పద్మం అంటే ఇంగ్లీష్లో లిల్లీ పువ్వు. కాబట్టి ఈ బలురక్కసి చెట్ల మధ్య నా ప్రియురాలు ఎలా ఉందట, ఒల్లి పద్మ వలె, లిల్లీ పువ్వు వలె ఉంది అంటున్నాడు బైబిల్లో. లిల్లీ పువ్వు అంటే అది తెల్లగా ఉంటుంది, అది మృదువుగా ఉంటుంది, తెలుపు పరిశుద్ధత సాదృశ్యం. మృదు అనేది నీ యొక్క జెంటిల్నెస్ సాదృశ్యం. ఈ బలురక్కసి చెట్ల లాంటి మధ్య నీవు ఒక ఒల్లి పద్మ వలె ఉండాలి, కానీ ముండ్ల పొద నీడలో లోక ఆకర్షణలో నువ్వు పడిపోయి నాశంలోకి మీరు వెళ్ళకూడదు. ఇది బైబిల్ చెబుతుంది, మొట్టమొదటి ముండ్ల పొద నీడ. కాబట్టి యెరూషలేము కుమార్తెలు
అది ఉంది. యెరూషలేము కుమార్తెలు అంటే ఎవరు? నామకార్థ క్రైస్తవులు. షులమతి అనగా ఒక సంఘంలో ఉన్న ఒక మంచి దేవునికి ప్రియమైన సంఘము. నామకార్థ క్రైస్తవులు ఉండదు. కాబట్టి మొట్టమొదటిది ముండ్ల పొద నీడ. చెప్పండి, ముండ్ల పొద నీడ లోక ఆకర్షణలకి, లోక కోరికలకి, శరీరేచ్ఛలకి అది ఒక సాదృశ్యం. నువ్వు ముండ్ల పొద నీడ కిందకు వస్తే నువ్వు నశించిపోతావు. శరీరేచ్ఛలు కిందకు నువ్వు ఉండకూడదు. మొదటిది ముండ్ల పొద నీడ. రెండో చూద్దాము, మనం చదువుకుని పోతే యోనా గ్రంథము 4:6 యోనా గ్రంథము 4:6 ఒక మాట ఉంది. దేవుడైన యెహోవా స్వర చెట్టు ఒకటి ఏర్పరిచి అతనికి కలిగిన శ్రమను పోగొట్టుటకై అది పెరిగి యోనా తలపైన నీడ ఇచ్చినట్లు చేసెను. చూసారా, రెండోది స్వర చెట్టు నీడ, మొదటిది ముండ్ల పొద నీడ. అంటే శరీరేచ్ఛల నీడ కింద నువ్వు ఉంటే, నువ్వు ముండ్లు వలే ఆ ముండ్ల కింద నువ్వు ఉంటే నీ జీవితం నశించిపోతుంది. కాబట్టి ముండ్ల పొద నీడ అంటే ఈ లోక ఆశలకి, ఈ శరీర కోరికలకు, ఈ శరీరేచ్ఛలకి, ఈ పాపేచ్ఛలకి సాదృశ్యము. నువ్వు ఆ పాపేచ్ఛల కింద ఉంటే నీ జీవితం పతనమైపోతుంది. రెండోది స్వర చెట్టు నీడ. రెండోది చెప్పండి, స్వర చెట్టు నీడ. స్వర చెట్టు నీడ అంటే అర్థం ఏంటంటే బంధువుల యొక్క తాత్కాలిక నీడ. చాలామంది బంధువుల మీద ఆధారపడతారు, కొంతమంది రాజుల మీద ఆధారపడతారు. నువ్వు మనుషుల మీద ఆధారపడితే వాళ్ళు కొద్ది కాలం చూస్తారు, కష్టం రాగానే పారిపోతారు. నేను ఉన్నాను అంటారు. నీ దగ్గర డబ్బులు బాగున్నప్పుడు, నీ దగ్గర ధనం బాగున్నప్పుడు, నువ్వు మంచుకున్నప్పుడు నీ దగ్గరికి వస్తారు. నేను నీకు తోడే ఉంటాను అంటారు. నువ్వు వాళ్ళని పూర్తిగా నమ్మితే నీకు శ్రమ రాగానే, నీకు ఇబ్బంది రాగానే, నీకు కష్టం రాగానే నువ్వు ఎవరు అన్నట్టుగా వెళ్ళిపోతారు. రోడ్డు మీద ఉన్న పలకరించినా పలకరిస్తే మళ్ళీ సహాయం చేయాలేమో అని పక్క రోడ్డు గుండా కూడా వెళ్ళిపోతారు. అంటే స్వర చెట్టు నీడ అనేది యోనాకి తాత్కాలిక నీడ. కొంతమంది బంధువులు ఉంటారు, ఈ బంధువులు నీడ అనేది మంచిది కాదు. స్వర చెట్టు నీడ అనేది తాత్కాలికమైన నీడ. వింటున్నారా? మొదటిది ముండ్ల పొద నీడ, రెండోది స్వర చెట్టు నీడ. స్వర చెట్టు నీడ అంటే అర్థం ఏంటంటే బంధువుల మీద ఆధారపడదు. బంధువులు కావాలి, కానీ దేవుడి మీద ఆధారపడు. లుక్ టు గాడ్, డోంట్ డిపెండ్ అపాన్ ద హ్యూమన్ బీయింగ్. లుక్ టు గాడ్, డిపెండ్ అపాన్ ద లార్డ్. యెహోవా మీద నమ్మిక ఉంచు. యెహోవా మీద నమ్మిక ఉంచేవాడు వర్ధిల్లుడు. యెహోవా మీద ఆధారపడు. అబ్రాహాము దేవుని చూచాడు, ఇస్సాకు దేవుని చూచాడు, యాకోబు దేవుని మీద ఆధారపడ్డప్పుడే అద్భుతాలు జరిగినాయి. కాబట్టి స్వర చెట్టు నీడనగా బంధువులు, స్నేహితులు కొద్ది కాలమే సహాయం చేస్తారు, కానీ నిన్ను విడమని అడబాయి ప్రభు యేసు క్రీస్తు నీడకి ఆయన దగ్గరికి రావాలి. కాబట్టి మొదటిది ఏ నీడ చెప్పండి? ముళ్ళ పొద నీడ. రెండోది స్వర చెట్టు నీడ. మూడో చూసుకుందాం బైబిల్లో నుంచి మనం చదువుకుని పోతే, మొదటి రాజు గ్రంథము 19:4 తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఒక బదిరీ వృక్షము కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడే యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను ఇంత మట్టుకు చాలు నా ప్రాణం తీసుకో అని ప్రార్థన చేసి. ఎవరైనా ఆకాశం నుండి అగ్ని ప్రార్థన చేస్తే అగ్ని కురిసింది. ఆయన ప్రార్థన చేస్తే దేవుడు బలిని అర్పణను అంగీకరించిన ఇతను బదిరి వృక్షం నీడ కింద భయపడిపోతున్నాడు. ఈ మూడోది బదిరి వృక్షపు నీడ. మొదటిది ముళ్ళ పొద నీడ అనగా ముళ్ళ పొద నీడ అంటే శరీరేచ్ఛలు, శరీర కోరికలు, పాపం కోరికలకు సాదృశ్యం. దాని కింద నువ్వు ఉంటే పతనమైపోతావు. రెండోది స్వర చెట్టు నీడ అనగా పూర్తిగా బంధువుల మీద ఆధారపడితే వాళ్ళు సహాయం చేస్తారు, వదిలి వెళ్ళిపోతారు. అందుకే దావీదు అన్నాడు, నా దిక్కు నీవే అన్నాడు. నీవైపే నా కళ్ళు ఎత్తుచున్నాను అన్నాడు. నీ దిక్కునికే నా ఆత్మ ఎత్తుకొనిచున్నాను అన్నాడు దావీదు. స్వర చెట్టు నీడ కూడా మంచిది కాదు. మూడోది బదిరి వృక్షం నీడ అంటే నిరుత్సాహము, భయము, దిగులుకు సాదృశ్యమైన నీడ. చాలామంది దేవుని దగ్గరికి వస్తారు, భయపడిపోతారు. ఇంత గొప్ప దైవజనుడు
జజ్బేలు అంటుంది, రేపు కానీ నేను చంపకపోతే నేను జజ్బేలు కాదు అని కానీ గడగడలాడిపోతున్నాడు, గొప్ప దైవజనుడే వణికిపోతున్నాడు, భయపడిపోతున్నాడు అని ప్రార్థన చేస్తే అగ్ని కూర్చింది, అని ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోయింది. కానీ ఒక ఆడదానికి గజగజలాడిపోతున్నాడు, ఎందుకంటే ఆయనకు ఆ భయము, దాన్ని పిరికి ఆత్మ. అందుకే అపోస్తలుడు పౌలు అన్నాడు, ఏమన్నాడు, దేవుడు మనకు పిరికి ఆత్మను ఇవ్వలేదు, ఇంద్రియ నిగ్రహంగా ఆత్మను ఇచ్చాడు, సెల్ఫ్ కంట్రోల్, స్పిరిట్ ఆఫ్ ఫియర్, అదొక స్పిరిట్, దాన్ని బంది చేసిన వాళ్ళు నిరుత్సాహ డిప్రెషన్. నేను చెబుతాను గుర్తుపెట్టుకోండి, మొదటిగా సాతాన్ గారు ఏం చేస్తారంటే మనిషి మీద డిప్రెషన్ అని బాణం వేస్తాడు. బైబిల్ దాన్ని ఏమన్నా అగ్నిబాణాలు అని అన్నారు. ఈ అగ్నిబాణాలు నీ మనసు మీద వేస్తాడు, వాడు నీ హృదయం మీద వేయడు, నీ మైండ్ మీద అటాక్ చేస్తాడు. ఇదిగో నీవు వల్ల కాదు, నువ్వు చచ్చిపోతావు, నువ్వు దరిద్రుడివి, నీకు ఉద్యోగం రాదు, నీకు పెళ్లి కాదు, నీవు ఉన్నత స్థితి ఎదగలేవు, నీ కుటుంబం ఇంతే పతనమైపోతుంది అని వాడు నీ మీద బాణాలు వేస్తూ ఉంటాడు. నిరుత్సాహం అని డిప్రెషన్, స్పిరిట్ ఆఫ్ డిప్రెషన్ మీద బాణం వేస్తే, ఆ స్పిరిట్ ఆఫ్ డిప్రెషన్ అని బాణం నీ మీద వేస్తే, ఆ స్పిరిట్ నీ మీద పనిచేసినప్పుడు నువ్వు గజగజలాడిపోతావు. ఎమ్మడే అనుమానం అనే ఒక బాణం వేస్తాడు, ఆ అనుమానం అనే బాణం ద్వారా నీకు భయం వచ్చేస్తుంది. భయం అనే బాణం తర్వాత ఆ బాణం అంటే ఆ స్పిరిట్ తర్వాత వచ్చేది సూసైడ్ స్పిరిట్. ఒకటి డిప్రెషన్, రెండు డౌట్, మూడు ఫియర్, నాలుగు డెత్. సూసైడ్ స్పిరిట్ వస్తుంది. చాలామంది ఎవరు వస్తుంది చనిపోవటానికి కారణం అదే, భయపడుతున్నావా? దేవుడు అన్నాడు, భయపడకు, దిగులు పడకు, జడేకు నీకు తోడై ఉంటాను, నీకు సహాయం చేస్తాను అన్నాడు దేవుడు. కాబట్టి ఈరోజు భయపడుతున్నావా? భయపడద్దు సహోదరి సహోదరుడా. ఏలియా గజగజలాడిపోతున్నాడు, బద్రి వృక్షపు నీడకెందుకు వచ్చాడు, బద్రి వృక్షపు నీడ గడగడలాడిపోతున్నాడు, భయకంపితులు అవుతున్నాడు, ఇక జాలి తీసేసుకో అంటున్నాడు. ఆ భయం కింద ఉన్నావా? బద్రి వృక్షం నీడ కింద ఉంటే బయటికి రా, ముండ్ల పొద నీడుకుంటే బయటికి రా, సొరచెట్టు నీడుకుంటే బయటికి రా. నువ్వు రావాల్సింది వాటి నీడ కింద రావాలి, ఆ నీడలోంచి బయటికి రావాలి. భయం, భయపడద్దు. నువ్వు అంటున్నాడు దేవుడు నీకు తోడుగా ఉంటాను. అబ్రహం భయపడ్డప్పుడు దేవుడు అతన్ని బలపరిచాడు. దావీదు అన్నాడు, అయ్యా నా యుద్ధ సూర్యుడు యెహోవాయే, నా వేళ్లకు పోరాటం నేర్పువాడు దేవుడే అన్నాడు. నీ సహాయం వల్ల సైన్యం జయిస్తాను అన్నాడు ఒక చోట. ప్రి సహోదరి సహోదరుడా, మత్తయి సువార్త 16వ అధ్యాయంలో దేవుడు చెప్పాడు, నువ్వు ఏది బంధిస్తే అది నేను బంధిస్తా పరలోకమందు, ఏది విడుదల చేస్తే అది విడుదల చేస్తా పరలోకమందు అన్నాడు. కాబట్టి తాళపు చెవులు ఇచ్చాడు. ఏంటి పరలోక రాజ్యం తాళపు చెవులు? మత్తయి సువార్తలో 16వ అధ్యాయంలో యేసు ప్రభువు చెప్పాడు, ఇదిగో పేతురు నువ్వు ఒకప్పుడు సీమోనివి, ఒకప్పుడు సీము రెల్లు లాంటి వాడు, ఇప్పుడు క్యాఫా అనబడదు, ఇదిగో పరలోక రాజ్యం తాళపు చెవులు అన్నాడు. ఏంటి పరలోక రాజ్యం తాళపు చెవులు? అధికారం, యేసు నామం. అవి పర్లోక రాజ్యం తాళపు చెవులు ఎత్తడివి కాదు, బంగారువి కాదు, అది యేసు నామ అధికారం. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నువ్వు ఏ ప్రార్థన చేస్తే అది జరుగుతుంది. నువ్వు ఏది బంధిస్తే భూలోకంలో, అది పర్లోకంలో దేవుడు బంధిస్తాడు. నువ్వు ఏది విడుదల చేస్తే భూలోకంలో, అది విడుదల చేస్తాడు. భయము, దిగులు, ఆందోళన, దరిద్రం, కష్టం, శాపను బంధించు యేసు నామములో. దీవెన, ఆశీర్వాదం, మేలు, సమృద్ధి విడుదల చేసు నామములో నీ ఇంటిలోనికి అద్భుతాలు జరుగుతాయి. కాబట్టి నువ్వు అనొచ్చు ఇప్పుడు, మరి పాస్టర్ గారండి మరి ఏ నీడ కిందకి రావాలి అంటే, బైబిల్లో కొన్ని విషయాలు చెప్పి జీవితాల్లో అద్భుతాలు చేసిన దేవుడు మీ జీవితంలో అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. చూడండి ఒక మాట ఉంది బైబిల్లో నుంచి, ఇప్పుడు కీర్తన గ్రంథం 63వ కీర్తన 7వ వచనం, ఇప్పుడు ఏ నీడ కిందకి రావాలి? మొదటిది ముళ్ళపొద నీడల నుంచి బయటికి రా, రెండోది సొరచెట్టు నీడల నుంచి బయటికి రా, మూడోది బదిరి వృక్షపు నీడల నుంచి బయటికి రా. మరి ఏ నీడ కిందకి రావాలి అని నువ్వు అంటావా? నువ్వు ఏ నీడ కిందకి రావాలో బైబిల్లో రాయబడింది, దయచేసి చూద్దాం. 63వ కీర్తన 7వ వచనం, నీవు నాకు సహాయకుడివై ఉంటివి, నీవు నాకు సహాయకుడివై ఉంటివి, నీ రెక్కల చాటన శరణు, హల్లెలూయా, నీ రెక్కల చాటన ఉత్సాహ ధ్వని చేసేది, రెక్కల చాటన ఉత్సాహ ధ్వని అంట, రెక్కల చాటన ఏమన్నాడని ఎక్కడ, రెక్కల చాటన, దేవుని రెక్కల చాటుకు నువ్వు రా. ముండ్ల పొద శరీరేచ్ఛల నీడ నుంచి బయటికి రా, బంధువుల నీడ నుంచి బయటికి రా, భయము, దిగులు, ఆందోళన, నిరుత్సాహం అనే నీడ నుంచి బయటికి రా. వచ్చి ఎక్కడికి వెళ్ళి ఆయన రెక్కల నీడ నీకు సురక్షితము. ఒకటి, ఆయన రెక్కల నీడకి రా, హల్లెలూయా, ఆయన రెక్కల నీడలో ఆరోగ్యం ఉంది. మలాకీలు అంటాడు, ఆయన రెక్కల నీళ్ళు మనకు ఆరోగ్యము, ఆయన రెక్కల నీడకి రా, నీకు సమాధానం. కోడి తన పిల్లల్ని కప్పినట్లుగా యెరూషలేమును నేను కప్పుతున్నానని యేసుప్రభు చెప్పాడు, ఆయన రెక్కల నీడకి రా. నువ్వు రావాల్సింది ఆ దేవుని రెక్కల నీడకి ఎందుకు వస్తే అక్కడ శాంతి. అందుకే బైబిల్లో దావీదు అంటాడు, ఏమంటాడంటే శాంతికరమైన జలములు అన్నాడు. ఏమంటే అక్కడ శాంతికర జలాలు ఉంటాయా?
శాంతికరమైన జలుబులు ఉంటాయా? ఉండవు కదా. శాంతికరమైన జలుబులు ఉండవు. శాంతికర మామూలు జలా నీళ్ళు ఉంటాయి, పసుపుకు పెద్ద సముద్రాలు ఓషన్స్ అంటారు, చిన్నవి అయితే సీ అంటారు, అంటే రెడ్ సీ అంటే ఎర్ర సముద్రము, నదులు అంటారు, సముద్రాలు అంటారు. కానీ శాంతికర జలాలు ఏంటి అంటే సమాధానమైన స్థితి. ఆయన రెక్కలకి నువ్వు వస్తే నిన్ను కాపాడుతాడు యెహోవా, యెహోవా కాపాడువాడు. బైబిల్లో ఉంది కదా, ఆయన నీ రాకపోకలను కాపాడుతాడు, ఇది మొదలు నిరంతరం కాపాడుతాడు అని బైబిల్లో ఉంది. మొదటిది ఆయన రెక్కల నీడ కిందకు రావాలి. చెప్పండి అందరూ ఎక్కడికి రావాలి? ఆయన రెక్కల నీడ కిందకు రావాలి. ఆయన రెక్కల నీడ కింద నీకు ఉత్సాహ ధ్వని ఉంటుంది, సమాధానం ఉంటుంది, సంతోషం ఉంటుంది. ఎక్కడ ఆ రెక్కల నీడ అంటే దేవుని సన్నిధి. నువ్వు చాపేసుకొని కూర్చొని దేవా నీ రెక్కల నీడ కింద నేను వస్తున్నానయ్యా, నా కాపుదల నువ్వే, నా భద్రత నువ్వే అని ఉన్నట్లయితే దేవుడు తప్పక నిన్ను తన రెక్కలతో కప్పి ఏ అపాయం రాకుండా కాపాడతాడు. మొదటిది ఆయన రెక్కల నీడి కిందకి రావాలి. రెండోది కీర్తనలు 91:1 చదువుదాం. మహోన్నతిని చాటున నివసించు. రెండోది ఏ రెక్కల నీడి కిందకి రావాలంటే మొదటిది ఆయన రెక్కల నీడి కిందకు రావాలి నువ్వు. రెండోది చదువుతున్నాడు మహోన్నతిని చాటున నివసించువాడే రెండోది సర్వశక్తుని నీడ. ఓ ద షాడో ఆఫ్ ఆల్ మైటీ, షాడో ఆఫ్ వింగ్స్. అవునండి, షాడో వింగ్స్ అంటే నువ్వు ఎక్కడికి రావాలి? సర్వశక్తుని నీడ కిందకి రావాలి. ఎందుకంటే మహోన్నతుని చాటున నివసించుచు సర్వశక్తి నీడ విశ్రమించువాడు. సర్వశక్తి నీడ ముందు ఏం చేయాలి? నువ్వు విశ్రమించాలి. రెండోది సర్వశక్తి నీడ కిందకు వస్తే ఏం కలిగిందంట? పగలు ఎండ దెబ్బ తగలదంట, రాత్రి వెన్నెల దెబ్బ తగలదంట, పగటి వెలిగిన బాణంకైనాను, చీకట్లో సంచరించి తెగులకైనాను, మధ్యాహ్నం మందు పాడిచే రోగంకైనాను నువ్వు భయపడుకుందువు. నీ పక్కన 1,000 కూలినా, నీ కుడిపై 10,000 కూలినా, 1,000 కూలినా, ఎంతమంది కూలినా సరే నీకు అపాయం రాదు. ఎందుకంటే నువ్వు మహోన్నతుడైన దేవుణ్ణి నీకు నివాస స్థలంగా చేసుకున్నావు, నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారం సమీపించదు అని అద్భుతమైన వాగ్దానం ఆయన నీడలో ఉంటుంది. కాబట్టి నువ్వు ఆయన నీడలోకి రావాలి. సర్వశక్తి గల వాడిని నీడలోకి వస్తే అసాధ్యాలు సాధ్యపరుస్తాడు. అందుకే దేవుడు చెప్పాడు అబ్రహం, అబ్రహమా నేను సర్వశక్తి గల దేవుడిని అన్నాడు. భయపడిపోతున్నాడు, దిగులుపడిపోతున్నాడు, పిల్లలు కలగరేమో అనుకున్నాడు, వణికిపోతున్నాడు. నా బతికింది అన్నప్పుడు దేవుడు అన్నాడు నేను సర్వశక్తి గల దేవుడను, నాకు అసాధ్యమైనది ఏమన్నా ఉన్నదా అన్నాడు. దేవునికి అసాధ్యమైనది ఏమన్నా ఉన్నదా? పిల్లలు పుట్టరు అనుకున్న సారా గర్భాన్ని తెరిచాడే దేవుడు. నీ గర్భాన్ని తెరవడా, నీ అప్పులు కొట్టివేయడా, నీ వ్యాధులు కొట్టివేయడా, నీ రోగాలు కొట్టివేయడా, నీ సమస్యలు కొట్టివేయడా, నీ బిడ్డలు పైకి లేవనెత్తడా? ఎక్కడ అవమానపరచబడ్డావో, ఎక్కడ ఎగతాళి చేయబడ్డావో, ఎక్కడ హేళన చేయబడ్డారో, ఎవరు నీ చూసి నవ్వారో, ఎవరిని చూసి హేళన చేశారు, వారి ఎదుటే దేవుడు నేను గొప్ప చేస్తున్నాడు. అందుకే దావీదు అన్నాడు ఏమన్నాడు? నా శత్రువులు ఎదుట నాకు భోజనం సిద్ధపరుస్తావన్నాడు. సమృద్ధి. ఏ శత్రువులతో దావీదు చూసి నవ్వారు, ఆ శత్రువులు ఎదుటే దేవుడు దావీదుని పైకి లేవనెత్తివాడు, హై లెవెల్లోకి తీసుకెళ్ళాడు. నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను దేవుడు హై లెవెల్లోకి తీసుకెళ్తాడు. ఎప్పుడో తెలుసా? నువ్వు మహోన్నతుని చాటుకు రావాలి, నువ్వు సర్వశక్తిని నీడకు రావాలి. కాబట్టి మొదటిది ఏంటంటే రెక్కల నీడ కిందకు రావాలి. ఆయన రెక్కల నీడ కింద నీకు ఉత్సాహ సంతోషం కలుగుతుంది. పో సమస్య, పో నువ్వేం చేయలేమంటావు, కష్టం వచ్చిన గెడ ఒకటి జీజస్ నేమంటావు. ఎందుకంటే ఆయన నీలో ఉన్నాడు, నీతో ఉన్నాడు. రెండు, నువ్వు సర్వశక్తి నీడ కిందకు రావాలి. చూద్దాం మూడోది చూద్దాం. చూడండి బైబిల్లోంచి ఒక మాట చదువుకుంటూ పోతే పరమగీతము 2:3 అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. నా ప్రియుడు అట్లున్నాడు ఆనంద భరితుడనై నేను అతని నీడను కూర్చుంటాను. ఆనంద భరితుడనై నేను అతని నీడను. జల్దరు వృక్షపు నీడంత. మూడోది జల్దరు వృక్షపు నీడ. ఒకటి ఆయన రెక్కల నీడ, రెండోది ఒకటి ఆయన రెక్కల నీడ, రెండోది సర్వశక్తుని నీడ, మూడోది జల్దర వృక్షపు నీడ. అంటే సమృద్ధి. ఆహా, జల్దర వృక్షపు నీడ కిందకు ఆనంద భరితుడు. ఈ పాట వేసాను గారు పాట ఆనంద భరితుడనే
ఆనంద భరితుడు అయిన ఆయన జలదవృక్షం లేని యేసుక్రీస్తే ఆయన నేడు కింద నీవు ఫలి భోజనము భుజిస్తావు. ఎంత అద్భుతం! ఆత్మఫలాలు, ఆత్మ ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, ఆశానికలు, ధైర్యత్వం, మంచితనం, విశ్వాసము, ఈ 9 ఫలములు నీ జీవితంలో కనిపిస్తూ ఉంటాయి. నువ్వు ఫలిస్తావు, నువ్వు బహుగా ఫలిస్తావు, నువ్వు అంతకంతకు ఫలిస్తావు. నువ్వు ఆయన రెక్కల నెడికొనికి వస్తే నువ్వు బహుగా ఫలించాలని పనికిరాని తీగలు కట్ చేసి నిన్ను పైకి లేవనెత్తుతాడు. అందుకే ఏసేపు ఫలించడుకోమ్మా, ఏసేపు గోడ మీద ఎగబాకాడు అన్నట్లుగా నిన్ను, నీ కుటుంబాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని పైకి లేవనెత్తుతాడు దేవుడు. ఎప్పుడంటే జలధర వృక్షపు నీడన ప్రభుని యేసుక్రీస్తు నీడకు నువ్వు వస్తేనంట, 1 ఆనందంగా ఉంటావు, 2 ఫలాలు భుజిస్తావు. జీవ ఫలము ఒకరోజు రాబోతుంది, పరలోకంలో కూడా జీవక్ష ఫలాలు తింటామంట మనం. ఎంత అద్భుతమైన దీవెన, ఎంత అద్భుతమైన ఆశీర్వాదము! కాబట్టి ఈరోజు మీకు చెప్పేది ఒకటే, నువ్వు ఏ నీడ కింద ఉన్నావు? ముళ్ళ పొద నీడ కింద ఉన్నావా? బయటికి రా. సొర చెట్టు నీడ కింద ఉన్నావా? బయటికి రా. పోని నీవు బద్రివృక్షపు నీడ కింద ఉన్నావా? అంటే ముండ్ల పొద నీడ, శరీరేచ్ఛలని నీడ, సొర చెట్టు నీడ, బంధువులు మేముంటాం మీకు తోడుగా ఉంటాం చెప్పి వదిలిపోయే నీడ. నమ్మబాక బంధువులు కొంత అందరినీ ఉంచుతారు, కొంప ముంచిపోతారు. ఏ నరుడు నమ్మదగిన వాడు కాదు. ప్రతి నరుడు ప్రతి తంత్రగొట్టే తన పొరుగు వారి కొంప ముంచునని బైబిల్లో ఉంది కదా, తంత్రగొట్టే అవుతారు. అందుకని సొర చెట్టు నీడలోంచి బయటికి రా, మొదటిది ముండ్ల పొదల నీడలోంచి బయటికి రా, 2 సొర చెట్టు నీడలోంచి బయటికి రా, 3 బద్రివృక్షం నీడ భయము, నిరుత్సాహము, చింత అనే నీడ కింద నుంచి బయటికి రా. మరి ఎక్కడికి రావాలి? ఆయన రెక్కల నీడ కిందకి రా. మహోన్నతం చాటు నివసించి సర్వశక్తి నీడ కిందకి రా. 3 జలదవృక్షం నీడైన ప్రభుని యేసుక్రీస్తు నీడ కిందకి రా. నీ జీవితం ఆశీర్వాదకరంగా మారింది ఆ నీడ ప్రభుని యేసుక్రీస్తు. అందుకే బైబిల్లో చివరిగా కొలసీ పత్రిక 2:16 కాబట్టి అన్నపానముల విషయంలోనైనను, అన్నపానముల విషయంలోనైనను, పండగ అమావాస్య విశ్రాంతి దినము, పండగ అమావాస్య విశ్రాంతి దినము వాటి విషయంలోనైనను, వాటి విషయంలోనైనను మీకు తీర్పు తెచ్చిన ఎవరికి, మీకు తీర్పు తెచ్చే ఎవరికి అవకాశం ఇయ్యకుడి, అవకాశం ఇయ్యకుడి. ఇవి రాబో వాటి ఛాయే, ఇవి రాబో వాటి ఛాయే, నిజ స్వరూపము. అదిగో ఛాయ అనేవాటి ఇంగ్లీష్ లో షాడో. ఏది రాబో వాటి ఛాయే కానీ నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది, క్రీస్తులో ఉన్నది. హల్లెలూయ. నిజ స్వరూపం క్రీస్తులో ఉన్నది. ఇవి ఛాయే, ఇవన్నీ తాత్కాలికమే. ఈ భోగభాగ్యాలు, ఈ సుఖభోగాలు, ఇవన్నీ తాత్కాలికమే. శాశ్వతమైనది పరలోక రాజ్యము, శాశ్వతమైనది ప్రభువైన యేసుక్రీస్తులో స్థానము. నిజ స్వరూపం క్రీస్తులో ఉన్నది అన్నాడు అపోస్తలుడైన పౌలు. కాబట్టి ప్రియ సహోదర సహోదరి, ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాను నీతో. నువ్వు ఏ నేటి కింద ఉన్నావు? సొరచెట్టు నీడ కింద, మొదటిగా ముండ్ల పొద నీడ కింద ఉన్నావా? బయటికి రా. సొరచెట్టు నీడ కింద ఉన్నావా? బయటికి రా. బద్రివృక్షపు నీడ కింద ఉన్నావా? ఏలేలకు భయపడిపోతున్నావా? బయటికి రా. మరి ఏ నీడ కిందకి రావాలి? ఆయన రెక్కల నీడ కిందకి రా. 2 సర్వశక్తి నీటి కిందకి రా. 3 జలదవృక్షపు నీటి కిందకి రా. నువ్వు వస్తే శాంతి, సమాధానం, ఆనందం, ఆరోగ్యము, దీర్ఘాయు, ఉన్నత స్థితి దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడు. దేనికి భయపడకు, దేవుడు మన పక్షంగా ఉన్నాడు, మనకు విరోధి ఎవడు. యెహోవాయే నా రక్షణకర్త, యెహోవాయే నా దేవుడు అని దావీదు అన్నాడు. దావీదును కాచి కాపాడిన దేవుడు. 2 సౌలు చంపాలనుకుంటే సౌలు చేతికి దావీదుని అప్పగించలేదని బైబిల్లో రాయబడి ఉంది. దావీదుని కాపాడిన దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని కాపాడుతాడు. ఎప్పుడో తెలుసా? నువ్వు ఆయన నేడు కిందకి రా. శరీరేచ్ఛలు, శరీర కోరికలు ఉన్నాయా? వదిలే. ఈరోజు నుంచి బంధువులు, స్నేహితులు ఉండొచ్చు, వాళ్ళకి పూర్తిగా ఆధారపడబాక. దేవుడా నువ్వు ఉన్నావయ్యా, తప్ప నువ్వు అద్భుతం చేస్తావు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు జీవితంలో అద్భుతాలు చేసిన దేవుడు నా జీవితంలో తప్పక చేస్తావు. ఇదిగో ఎదుటిగానే గొప్ప దైవజన ఏసన్ గారు, భక్ సింగ్ గారు, సాధూర్ సుందర్ సింగ్ గారు, చాలామంది గొప్ప గొప్ప దైవజనులందరూ ఉన్నారు కదా. వాళ్ళని వాడుకుని దీవించిన దేవుడు నిన్ను దీవించడా? వారి జీవితాలు కూడా ఒకప్పుడు భయంకరమే కదా. చావు బతుకులో ఉన్న స్థితిలోంచి వారి పైకి లేవనెత్తి వాళ్ళని దీవించి వాడుకున్న దేవుడు, వారిని గొప్ప చేసే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, బిడ్డలు గొప్ప చేస్తాడు. కాబట్టి నువ్వు రావాల్సిన ఆయన నేడు కిందకి రా. ఆయన నేడు కింద నీకు సమృద్ధి, ఆయన నేడు కింద నీకు సమాధానం, ఆయన నేడు కింద నీకు సంతోషము, ఆదరణ, కాపుదల, భద్రత, దేవదూతల సమూహాలు నీకు తోడు. పరలోక సైన్య సమూహాలన్నీ పక్షులు నిలబడతాయి.
ఏ దయ్యము ఏ దురాత్మందుకు అత్యక్షక్తి నేను చేయవు. కాబట్టి ఈరోజు ప్రభు ముండ్ల పొద నేననే ఆ శరీరచ్చల నేను కింద నుంచి బయటకు వస్తున్నాను, క్షమించాయా. ఈ శరీర కోరికలు, ఈ శరీరచ్చలు నాకు వద్దు ప్రభువా, వీటిని పూర్తిగా వదిలేస్తున్నాను. ఈ పాప జీవితం నాకు వద్దు ప్రభువా, ఈ పాప బ్రతుకు నాకు వద్దు ప్రభువా. అదిగో పూర్తిగా బంధువుల మీద ఆధారపడి నష్టపోయినాయా. ఏ నరులు నమ్మదగిన వాడు కాదు ప్రభువా, నన్ను నరులు నమ్మి నమ్మి మోసపోయాను ప్రభువా. ఇక నీ మీద ఆధారపడతాను, నరులను ఆశ్రయించను, నిన్నే ఆశ్రయిస్తాను ప్రభువా. మూడోది, ఇంతవరకు భయపడ్డాను, దిగులు పడ్డాను, చింతించాను, దానియేలు జీవితం అద్భుతాలు చేసి సింహభూమి దావీదు విడిపించిన దేవుడు సింహం లాంటి ఈ ప్రజల్లో నుంచి ఈ సమస్యలో నుంచి నన్ను విడిపిస్తావు అని దావీదు వలె దానియేలు వలె నువ్వు దేవా నేను నీ దగ్గరికి వస్తున్నాను అని నువ్వు చెప్పుకో. బదిరివృక్షం నీడకించి బయటికి రా. బదిరివృక్షం నీడ మంచిది కాదు. భయపడకు, చింతించుకో. దేవుడు నిన్ను నీ కుటుంబం తప్పక దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆయన రెక్కల నీడకిందకు వస్తావా? ఆయన రెక్కల నీడకిందకు వస్తావా? సర్వశక్తి నీడకిందకు వస్తావా? జలద వృక్షం నీడ అనగా ప్రభు యేసు క్రీస్తు నీడకిందకు వస్తే నువ్వు ఫలిస్తావు, నువ్వు అభివృద్ధి చెందుతావు, నువ్వు విస్తరిస్తావు, నువ్వు గొప్పడు అయిపోతావు. అలాంటి గొప్ప దీవెన, గొప్ప ఆశీర్వాదం. ఎందుకంటే నిజ స్వరూపం క్రీస్తులో ఉన్నది, నిజ స్వరూపం క్రీస్తులో ఉన్నది, నిజ స్వరూపం ఇది ఛాయే అనగా ఇది నేనే. కాబట్టి నిజ యేసు క్రీస్తు వాక్యలోనికి రా, అప్పుడు నీవు నీ కుటుంబం దీవించబడింది. ఆయన నేటికెందుకు వచ్చిన రూతు జీవితం మారిపోయింది. ఆయన నేటికెందుకు వచ్చిన రాహబు జీవితం మారిపోయింది. ఆయన నేటికెందుకు వస్తే నీ జీవితాన్ని మారుస్తాడు. రూతు జీవితాన్ని మార్చిన దేవుడు రాహబు జీవితాన్ని మార్చి ఆశీర్వాదకరంగా మార్చినట్టుగా నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. కాబట్టి చెప్పుకో, ఈ రోజు నుంచి దేవా నేను నేటికెందుకు వస్తున్నాను, ఐ లివ్ ఇన్ యువర్ షాడో అని చెప్పుకో. తప్పక దేవుడు దీవిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభా నీ కొందనాలు, స్తోత్రులు, స్తోత్రాలు. నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడారు. నేను కూడా ప్రభా ఇదిగో నైనా ఒకవేళ ముళ్ళ పొద నేడైనా శరీరచ్చలు నేటి కింద ఉన్నానేమో, స్వరచేతులు నేడైనా తాత్తు బద్దుల మీద ఆధారపడ్డానేమో, అయ్యా బదిరిక్షం నీడ అనే భయము దిగులు ఆత్మల చింత కింద ఉన్నానేమో, ఈరోజు బయటకు వస్తున్నానయ్యా. నీ రెక్కల నేడు కిందకు వస్తున్నానయ్యా. సర్వశక్తులు దేవా నీ నేడు కిందకు వస్తున్నానయ్యా. యేసు ప్రభా జలవృక్షం అయ్యోన యేసు ప్రభా నీ నేడు కిందకు వచ్చి నేను ఫలిస్తానయ్యా, నేను అభివృద్ధి చెందుతానయ్యా, నేను విస్తరిస్తానయ్యా అని ప్రభా నేను చెప్పుకుంటున్నాను. నా జీవితాన్ని మార్చే దేవుడు మా బ్రతుకులు మారుస్తావు, మా బ్రతుకులు గొప్పగారి చేస్తావు అని ప్రభా మేము నమ్ముతున్నామని అనేక మంది చెప్పుకొచ్చుండగా వారి హృదయాల్లో వాక్యం బిడ్డ జీవితాలు నూతన కార్యం జరిగించండి. నూతన దీవెన ఆశ్వాసం ఇప్పుడు ఎవరి వ్యాధులతో ఉన్నారా రోగాలతో స్వస్థపరచండి. ప్రతి వ్యాధి ప్రతి రోగం నజరేయడం యేసు క్రీస్తులో తొలగిపోదుగాక. కుటుంబంలో ఉన్న సమస్యలు, కుటుంబంలో శోధనలు, కుటుంబంలో దరిద్రం, కుటుంబంలో చీకటి శక్తులు, అంధకార శక్తులు, దురాత్మ శక్తులన్నీ నజరేయడం యేసు క్రీస్తులో తొలగిపోయి ప్రతి కుటుంబంలో శాంతి, సమాధానం, దీవెన, ఆశీర్వాదం యేసు క్రీస్తు నామములో కలుగునుగాక. మీరు ప్రతి కుటుంబాన్ని ఆస్వాదించి నీ రెక్కల నేను కిందకి వచ్చే భాగ్యాన్ని గురించి మీరేమై తెచ్చుకోమని పునరుద్ధాముడై తిరిగి లేచి మళ్ళీ తిరిగి రాబోతున్న నజరేయుడని యేసుక్రీస్తునామములో ప్రార్థిస్తూ వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడేయండి. ఆయన రెక్కలేని కింద మనకు సమాధానము, సంతోషము, ఆనందము, సమృద్ధి అనుగ్రహించి మనల్ని ఉన్నత స్థితిలోకి నడిపించును గాక. ఆమెన్. 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 అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు. మరోసారి మరి జీసస్ అండ్ కాల్వరీ మినిస్ట్రీస్ అనే ఈ పరిచర్య కోసం మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. మరి ప్రతి శనివారం వస్తున్న ఈ యొక్క ప్రోగ్రామ్ మీరు కూడా ఆస్వాదించండి, మీరు కూడా సపోర్ట్ చేయండి. మీకు ప్రార్థన అవసరం ఏమైనా కావాలనుకున్నా, మీకు ప్రార్థన చేయాలనుకున్నాక కింద నా నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి మీరు కనుక ఫోన్ చేస్తే తప్పక మీకోసం, మీ సమస్య కోసం ప్రార్థన చేస్తాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించింది. గాడ్ బ్లెస్ యూ ఆల్.